నా పేరు కిరణ్ మే ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతాం. గనుల వ్యాపారస్తుల వర్క్ షాప్ లో గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ హెచ్చరిక. మహానాడుకు జోరుగా ఏర్పాట్లు. ఈ నెల 25వ తేదీ నాటికి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు. వచ్చే రెండేళ్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తామన్న నేతలు. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సిబిఐకి ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న మంత్రి లోకేష్ పై చర్యలు తీసుకోవాలంటూ వినతి. ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ ఎంతైనా అవసరం. ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు హెచ్చరించారు. స్థానిక హోటల్లో గనుల వ్యాపారస్తులతో ఏర్పాటైన వర్క్షాప్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గనుల వ్యాపారస్తులకు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని కార్యకలాపాలన్నింటినీ ఆన్లైన్ లో నిర్వహించుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులతో స్నేహపూర్వకంగానే ఉంటుందని తెలియజేశారు. గనులు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్వారీలకు బార్కోడింగ్ విధానం అమలు చేయాలని, 24 గంటలు కాల్ సెంటర్ నిర్వహించాలని పలువురు వ్యాపారులు సూచించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ వర్క్ షాప్ లో గనుల శాఖ సెక్రటరీ బి శ్రీధర్, జాయింట్ డైరెక్టర్లు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారు సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సలహాలు సూచనలు పాటించగలిగినవన్నీ కూడా అమల్లో పెట్టి మరి ఈరోజు ఈ వర్క్ షాప్ లో మరి సెక్రటరీ గారి దగ్గర నుంచి జాయింట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజంతా ఈ మీటింగ్కి కేటాయించడం జరిగింది. అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు వారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది ఈ సమయం అనేది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో ఏదైతే చర్చకు వస్తుందో వాటిల్లో వీలైనంత మట్టికి అన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం చేయడం జరుగుద్ది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఏదైతే మైనింగ్ యాక్టివిటీ చేసుకుంటున్నారో వారికి అన్ని విధాలా సహకరించి మరి వారు చేసిన యాక్టివిటీకి ప్రభుత్వానికి చెల్లించవలసింది పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా మరి మైనింగ్ శాఖ. దస్పల హిల్స్ లోని సుమారు 1000 నుంచి 1500 కోట్ల విలువైన భూములను మంత్రి నారా లోకేష్ తన అనునాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సిబిఐ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తూర్పు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసం నుంచి ఊరేగింపుగా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, పార్టీ నాయకులు సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. సిబిఐ ఎస్పీకి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. అయితే సిబిఐ కేసు దర్యాప్తు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం గాని హైకోర్టు నుంచి డైరెక్షన్స్ గాని ఉండాలని ఎస్పీ సూచించినట్లు చెప్పారు. దీనిపై నేతలు స్పందించి హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా సిబిఐని ఆదేశించాల్సిందిగా కోరతామని జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, వంశీకృష్ణ శ్రీనివాసులు చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఈ 1500 కోట్ల రూపాయల భూములను సుమారు 50 మంది తన అన్నాయులకు కట్టబెట్టారని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమకు నమ్మకం లేకే సిబిఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సిబిఐ ద్వారా ఒక కంప్లైంట్ లాంచ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కోరడం జరిగింది, సిబిఐ ఎస్పీ గారిని కోరడం జరిగింది. దానికి ఆయన కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. చెప్తూ మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ మాకు డైరెక్షన్స్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ ఇది కానీ లేదు. కాబట్టి మాకు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉంటే తప్పకుండా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం, కంప్లైంట్ మాత్రం తీసుకుంటున్నాం అన్నటువంటి మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ చేతుల్లో ఎక్కి దాదాపుగా 1000 కోట్లు దాటిన భూమి ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళింది. కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరపని ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం. ఎస్పీ గారు అయితే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, కాబట్టి మాకు డైరెక్షన్ మాకు కోర్టు నుంచి కానీ లేకపోతే మాకు సంబంధించిన ఆస్తి లేదు కంపెనీ కోర్టు నుంచి డైరెక్షన్ కావాలని మేము కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి ఇస్తాం. అప్పుడు దాని మీద విచారణ జరిపి దాని వెనక ఎవరెవరు ఉన్నారు, దాని ఏ శక్తులు ఉన్నాయో కూడా మొత్తం కూడా విచారణ జరిపి బయటకు తీసుకొచ్చేంత వరకు మేము ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.
25వ తేదీ నాటికి 100కి 100% పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పాటు విశాఖలోనే మాకం చేయనున్నారు. మహానాడు ఏర్పాట్లపై రిపోర్ట్. దాదాపు 15 ఏళ్ల తర్వాత విశాఖ నగరం మహానాడుకు ఆతిథ్యం ఇస్తోంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వేదికగా నిర్వహిస్తున్న మహానాడుకు సుమారు 35,000 మంది హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రానున్నారు. ఇప్పటికే 16 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీకి పండగ, తెలుగువారికి పండగ. కీర్చే సర్గి రామారావు గారి దగ్గర నుంచి, అన్నగారి దగ్గర నుంచి మాకు మహానాడు అంటే ఒక పండగ మాదిరిగా జరుపుకోవడం ఆనవాయితీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు, తెలుగుదేశం చేస్తున్న పురోగతి, ప్రగతి పద్మంలో ఈ భారతదేశంలో ఏ రంగం దూచుకెళ్తుందో, ఏ రంగం చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందో, అవన్నీ ప్రజలకి కార్యకర్తలకు చెప్పే మంచి వేదిక ఈ మహానాడు. అనేక అంశాల మీద తీర్మానాలన్నీ పాస్ చేశారు ఈ మహానాడు. ఈ మహానాడులో మీడియా ద్వారా మీ పత్రికా విలేకరులు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మా పార్టీ అన్నా, మా విధాన సిద్ధాంతాలన్నా, మా విధానాలన్నా, మా చంద్రబాబు అన్నా ఎంతో మీరు గౌరవంగా అన్ని విషయాలు మీరు తీసుకెళ్తున్నారు. ఆ భావలో ఈ మహానాడులో కూడా ప్రతి అంశాన్ని మీరు మీకు ఇచ్చే సౌకర్యాన్ని అందరూ అందుబాటులో ఉంచి సాంకేతికంగా మీకు ఎన్ని రకాల సౌకర్యాలు కావాలో అవన్నీ పొంది పంపే మా గౌరవనీయ పెద్ద మా ఎంపీ అవంతి శ్రీనివాసరావు గారు, మా సోదరులు రమేష్ బాబు గారు ఇక్కడ గోంగి అన్నారు, మా రమణ గారు, మా బాబురావు గారు. ఈ కార్యక్రమానికి మొత్తం 14 కమిటీలు వేయడం జరిగింది మహానాడు గురించి. ఆ 14 కమిటీల్లో ఈ మీడియా, మరి పత్రికా మీడియా కమిటీ కూడా వేశారు. దీంట్లో మరి సీనియర్ నాయకులు బండా సత్యనమూర్తి గారు, గాలి ముద్దుకృష్ణనాడు గారు, ఇలా మరి నన్ను కలినరుగా పెట్టి ఇంకా చాలామంది, మరి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీలు, నరసింహ గారు, అంటే 39 మంది ఉన్నారు, మొత్తం 39 మంది వేశారు దీన్ని. మరి స్థానికంగా మేము ఇద్దరికి ఉంటాం కాబట్టి మరి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీఎల్సీలు, మినిస్టర్లు కూడారు దీంట్లో. మరి స్థానికంగా మేము ఇద్దరికి ఉంటాం కాబట్టి ముఖ్యంగా ఈ లోకల్ మీడియా కావచ్చు, తర్వాత అమరావతి స్టేట్ మీడియా కావచ్చు, మరి నేషనల్ మీడియా, మూడు కూడా కోఆర్డినేట్ చేసి మీ అందరికీ వసతి సౌకర్యం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 3 రోజులు ఏర్పాటు చేసి మరి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అలా భోజన వసతి మరి ఇవన్నీ కూడా చూడాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటలకే ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా మహానాడు వేదికకు వెళతారు. మహానాడు పండుగ చూసుకుని సాయంత్రానికి సర్క్యూట్ హౌస్ లో మకాం చేస్తారు. 29వ తేదీ రాత్రి ఆయన విజయవాడ వెళతారు. ప్రమాదార్హత రహదారుల నిర్మాణమే ఆర్ఎన్బి లక్ష్మణి అశాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్ర దావరా తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి ఇంజనీర్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారులపై ప్రమాదాలు నివారించడానికి, యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడానికి సోలార్ బ్లింకర్లు, జీబ్రా క్రాసింగ్లు తదితర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు రహదారులను అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తిదారులు మార్కెట్లకు చేరువ అవుతారని ఆమె సూచించారు. ఎన్ఏసీ అడిషనల్ డైరెక్టర్ వికేజి విజయశ్రీ పర్యవేక్షణలో సంస్థాగత నైపుణ్య మోటివేషన్ పై శిక్షణ ఇచ్చారు. You can give them the best start in life by having a work journey, but that work should be done in the best possible manner. The value which we must give to honesty, integrity, sincerity, commitment to service has become more important. Ensure the availability of such structures, they will last more longer. So just imagine, sir, an Indian scenario, if we want to build Burj Dubai Tower, we have enough resources, let us say we have all the technologies with us. How much time do we take to build a Burj Dubai Tower? They have taken almost 5 years of their time. How much time we need to build such kind of a structure? This is Rashtra Sai. అంటే రీజనల్ సెంటర్స్ లో ఇది కండక్ట్ చేస్తున్నాము.
విజయవాడలో మన 19th జరిగింది, ఇక్కడ 23rd ఇక్కడ చేస్తున్నాం, మళ్ళీ తిరుపతిలో 30th చేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ డిపార్ట్మెంట్లో చేస్తూ డిపార్ట్మెంట్ ఇంకొంచెం ముందుకు నడిపించాలని చెప్పి మేమందరం ఆశిస్తూ ఇవి కండక్ట్ చేస్తాం. ముఖ్యమైన ఉద్దేశం అంటే ఇప్పుడు మన సీఎం గారి విజన్ అంతా ఎలా ఉంది, లేటెస్ట్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసి మనం పనిచేయాలి, మన కొత్త స్టేట్ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి తగినట్టుగా వీ హ్యావ్ టు రేస్ టు ద సిచ్యుయేషన్ అండ్ సో దానికి తగినట్టుగా మేము కూడా గేరప్ అయ్యి డిపార్ట్మెంట్స్ పీపుల్ కూడాను దానికి తగిన. విశాఖ ఏజెన్సీలో గిరిజన యువతులపై సామూహిక అత్యాచార సంఘటనపై ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ స్పందించింది. తక్షణం ఎందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో బాధితులిద్దరికీ 4 లక్షల చొప్పున పరిహారం అందజేయాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కమిషన్ చైర్మన్ కారం శివాజీ ఆదేశించారు. ఈ కేసులో నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మరో 4 లక్షల రూపాయల చొప్పున ఇద్దరికీ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిఫెన్స్ కోఆర్డినేటర్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం, ఫిట్మెంట్ ఫార్ములా, అలవెన్స్ లు కొనసాగించాలని, ఎఫ్డీఐ, పీపీపీ విధానాలు విడనాడి ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. దేశ రక్షణలో కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మూసివేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖలో కూడా ఆందోళన చేపట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 26,000 కూడా ఇవ్వలేదు. అలాగే ఈ నో పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయమన్నా అది రద్దు చేయలేదు. అలాగే మొత్తం సెంట్రల్ యూనిట్లో ఉన్న 2 వేకెన్సీ ఫిలప్ చేయమన్నా ఫిలప్ చేయటం లేదు. మరి కాంట్రాక్ట్ సిస్టమ్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మరి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మార్చాలని అన్నా దాన్ని కూడా ఎగ్రిక అయ్యారు. ఈ రోజు కూడా ఎటువంటి సినీ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విశాఖలో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చలపతిరావు వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా చేతన సంఘం సభ్యులు ఆందోళన నిర్వహించారు. చలపతిరావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ తొలుత సిపి యోగానంద్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో చివరకు పీఎంపాలెం పోలీసులు ఫిర్యాదును స్వీకరించడంతో మహిళా సంఘాలు శాంతించాయి. ఈ సందర్భంగా మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా చలపతిరావు మాట్లాడడం హేయమైన చర్య అని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడి క్షమాపణ చెబితే సరిపోదని చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు. కొడానికే బాగుంటారు అనేది దాని సమానార్థం. అందుకని ఇది కోట్లాది ప్రజలు ఎవరు వింటే స్త్రీలు పురుషులు అనేటటువంటి నిమిత్తం లేకుండా ఎవరైనా ఖండిస్తారు. ఎందుకంటే అందరికీ అమ్మ, భార్య, చెల్లెలు, కూతురు అందరికీ ఉంటారు కాబట్టి దానికి ఒక్కదానికే కాదని అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఖండిస్తారు. మేము ఖండించడంతో ఊరుకోదలుచుకోదు. ఎందుకంటే ఆయన అయిపోయిన తర్వాత కూడా నిర్లజ్జగా ఛానల్స్లో అందులో తప్పేమీ లేదు, నేను ఏమీ తప్పు మాట్లాడలేదు అని చెప్పి గట్టిగా దబాయించి మాట్లాడాడు. దాంతోపాటు చాలా నాస్టీ వ్యాఖ్యానాలు కూడా చేశాడు. నాకు భార్య చచ్చిపోయి ఎంతకాలం అయిపోయినా కూడా నేను ఏ పనికి మళ్ళీ ఆడవాళ్ళతో తిరగడం లేదు కదా, 50 ఏళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా నేను ఎప్పుడూ అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు కదా అంటే ఎప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తే ఎవరు ఊరుకుంటారు. తన దాన్ని సమర్థించుకోవడంతో పాటు గతంలో బాలకృష్ణ, అలీ, ఈ యాంకర్ రవి ఇలాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలను కూడా తిరిగి ఇతను వాటిని సజీవంగా ఉంచాలి. అవన్నీ చాలా మంచి వ్యాఖ్యానాలు అని కూడా కితాబు ఇచ్చాడు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే నీ సారీ మాకు అక్కర్లేదు. మేము 354 సెక్షన్ 354 సెక్షన్ 509 ఇందులో అట్రాక్ట్ అవుతాయి. ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి చలపతిరావుని క్రిమినల్ గా శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అతను కనుక నోరు ఇంకా ఇలాగే కనుక వదిలితే అవసరం అనుకుంటే చెలో వెళ్ళి రోడ్డు మీదకి లాగి తనడం మాత్రం ఖాయం. ఆయన సమర్థించుకుంటున్నాడు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనికి చాలా మూలాలు ఉన్నాయన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం. అంటే ఆడియో ఫంక్షన్ రిలీజియస్లో కానీ వీటన్నింటిలో కూడా స్త్రీలను అవమానకరంగా అంటే యాంకర్లను అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద జోక్స్ వేస్తున్నట్లుగా ఒక అవమానకరంగా మాట్లాడడం అనేటువంటి టెండెన్సీ అయితే మాత్రం చాలా ఒక గత 3-4 ఏళ్ళుగా మరీ ఎక్కువైంది.
ఎంబీపీ కాలనీ టీటీడీ కళ్యాణ మండపంలో తమిళనాడు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి మణిరామ్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో తమిళనాడు చేత కార్మికులచే ఏర్పాటు చేసిన వివిధ వస్త్రాలను తొలగించారు. చేత కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ప్రతి కొనుగోలుపై 20% ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కోఆప్టెక్స్ మేనేజర్ పి మీనా కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక హిమాచల్ నగర్ లోని పెంటమంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనసమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా కూడా ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగడం జరుగుతున్నది. అమ్మవారి చాలా శక్తివంతమైన తల్లి స్వయంభూ కనుక దినదినాభివృద్ధి మనం చేసే ప్రయత్నానికి అమ్మవారు సంకల్పం కూడా తోడై రామ్నగర్లోని పోలమంబ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపోత్సవం సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలమంబ ఉత్సవ కమిటీ సభ్యులు యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మంగళవారం మారువారం ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి దాతలు కూడా నక్క కనకరాజు గారు అర్బన్జల తెలుగుదేశం కార్యదర్శి గారు స్పాన్సర్ చేశారు. ఈరోజు రామనగర్ నెహ్రూ నగర్ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని సుదీర్ఘంగా భోజనం చేసి ముందుకు వెళ్తున్నారు. గత సంవత్సరం కూడా మనం ఎంతో ఘనంగా నిర్వహించాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన 14వ తారీఖు పండుగ చాటింపు, 15వ తారీఖు కొలేలు, 16వ తారీఖుని అనుపు కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలతో చేయడం నిర్వహించడం జరిగింది. అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతాం. గనుల వ్యాపారస్తుల వర్క్షాప్ లో గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ హెచ్చరిక. మహానాడుకు జోరుగా ఏర్పాట్లు. ఈ నెల 25వ తేదీ నాటికి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు. వచ్చే 2 ఏళ్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తామన్న నేతలు. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సిబిఐకి ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న మంత్రి లోకేష్ పై చర్యలు తీసుకోవాలంటూ వినతి. ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ ఎంతైనా అవసరం. ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఇస్ట్రీమ్ న్యూస్.